అందరికీ నమస్కారం. నిన్న అంటే 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కార్యక్రమాలు చూడటం తటస్థించింది. ఆ సందర్భంలో మొన్న జరిగిన కార్యక్రమం అంతా కూడా ప్రతిపక్షాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద దమనకాండ, అధికార పక్షం చేస్తున్న దాడులకు సంబంధించి, హత్యలకు సంబంధించి డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించి డైనమిక్ హోమ్ మినిస్టర్ మొగలపూడి అత్తి గారు వివరణ ఇస్తాం జరిగింది. వచ్చి చెప్పమన్నారా పులివెందుల ఎమ్మెల్యే అంటే అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన సంబోధిస్తూ ఆవిడకి ఇష్టం లేదేమో, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి సంబోధిస్తారు. తప్పదు అప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కదా ఉన్నమాట అన్నారు ఆవిడ. ఆవిడ డైనమిక్ ఆవిడకి భయం ఏంటి? కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చించుకునే విషయం ఏంటంటే అధికారి మంత్రి పదవి పోతుందని చెప్పి తీసేస్తారని చెప్పి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెద్ద డిస్కషన్ ఏంటి అంటే డైనమిక్ లేడీ మంత్రివర్గంలో నెంబర్ 2, తప్పనిసరి పరిస్థితులు చంద్రబాబు నెంబర్ 1 అన్నారు, కానీ లేకపోతే ఈవిడే నెంబర్ 1. అంత నాలెడ్జ్తో అంత ప్రిపేర్ అయ్యి ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చినా, బైక్ ముందుకు వచ్చినా, శాసనసభలోకి వచ్చినా, శాసనమండలిలోకి వచ్చినా అంత డైనమిక్ గా, అంత ఫ్లూయెంట్ గా, అంత ఎక్స్ట్రాడినరీగా చెప్తారు. ఆవిడ హృదయపూర్వక అభినందిస్తూ, కాకపోతే ఏంటంటే ఇన్ కేస్ ఏమన్నా అనుకోని పరిస్థితులు, అనుకోని అవంతరాలు జరగాలని ఏమన్నా జరిగితే మాత్రం రేపు మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి వస్తే మాత్రం డెఫినెట్ గా అంటగారికే ప్రాధాన్యత వస్తుంది. ఆవిడకి ఉన్న నాలెడ్జ్, ఆవిడ యొక్క డైనమిజం ప్లస్ అన్నిటికీ మించి ఆవిడ క్యాస్ట్ కూడా ఖర్చు వస్తుంది. ఆవిడ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అనుకుంటున్నాను ఈ టర్మ్ లోనే. ఎందుకంటే వచ్చే టర్మ్ లో మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాను కాబట్టి. ఇకపోతే ఏంటంటే నిన్న సభలో జరిగిన ఒక 3 సన్నివేశాల గురించి మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. 1, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మాట్లాడుతూ డ్రగ్స్ కు సంబంధించి ఒక మంచి కొటేషన్ తీసుకొచ్చి చెప్పారు. టు రీన్ ఏ కంట్రీ ఆర్ రేస్, దేర్ ఈస్ నో నీడ్ ఫర్ వార్ ఆర్ వెపన్స్, జస్ట్ హ్యాబిట్యుయేట్ దెమ్ టు డ్రగ్స్. అట్లాగే ఆయన లెక్కలు అవి కూడా చెప్పారు. ఏదో సామాజిక న్యాయ సాధికారత సంస్థలు ఇచ్చిన లెక్కలు అవి కూడా చెప్పారు. అనధికారిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి వ్యాపారం జరుగుతుందంటే ఈ మహమ్మారి ఎంత భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష వీళ్ళ లెక్కలు వీళ్ళ మాట్లాడి అంటే ఆంధ్రప్రదేశ్కి ఏ పరిశ్రమ కూడా పెట్టుబడి పెట్టడానికి రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే గంజాయి పడతారు, గంజాయి ఉత్పత్తి చేస్తారు, గంజాయితో వ్యాపారం చేస్తారు, గంజాయితోనే బతుకుతారు జనం, గంజాయి అందరూ గంజాయి పీలుతారు, గంజాయి తాగుతారు అనే విధంగానే వీళ్ళ మాటలు కూడా అనిపించినాయి. సరే నేనైతే అనుకోవచ్చు కదా, ఆయన అట్లాగే అనధికారులు ఎక్కడని చెప్పి 15,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని చెప్పారు. అనధికారులు లెక్కలు అంటే గవర్నమెంట్ లెక్కలు కాదు. అంటే మరి ఈయన నా దగ్గర మనోహర్ ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిపి లెక్కలేశారేమో, ఈడు గంజాయి ఎంత తాగుతాడు, ఈడు ఎంత తాగుతాడు, ఈ లెక్కను ఎంత అవుతుందని చెప్పి. కానీ ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రసాద్ గారు ఆయన అంతకుముందు ఏ పనులు చేశారు నాకు ఐడియా లేదు, కానీ ఆయన మండలికి వచ్చేటప్పుడు ఇటువంటి అనధికార సమాచారంతో కాకుండా అధికారిక సమాచారంతో వచ్చి మాట్లాడితే ఆయన డిగ్రీటీ, ఆయన పార్టీ డిగ్రీటీ, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారి జనసేన అధినేత గారి డిగ్రీటీ కూడా పెరుగుతుందని భావిస్తూ, అదే సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇద్దరు ప్రశ్నలో ఈ డైనమిక్ హోమ్ మినిస్టర్ అనిత్ గారి గురించి, భూషణ్ రాజు గారి గురించి. అనిత్ గారు మాట్లాడేటప్పుడు ఒక సందర్భంలో విజయసాయిరెడ్డి గారిని గౌరవ రాజ్యసభ మెంబర్ ఆయన, వయసు ఈవిడ కంటే పెద్ద వ్యక్తి, ఈవిడ చాలా చిన్నది, ఆయన కూతురంత వయసు ఉంటుందేమో, ఏకవచనంలో విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి అని మాట్లాడుతుంది నిండు సభలో. విజయసాయిరెడ్డికి అది గౌరవప్రదమైన విషయం కాదు, అట్లా మాట్లాడకుండా ఉన్నుంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు బయట మనం ఎక్కడ కూర్చొని చేయలేము, అదొక రక్షణ ఉంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారేమో అని చెప్పి. ఇకపోతే చైర్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ గారే చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆయన మంచి గంభీరమైన పర్సనాలిటీ, మంచి హైట్, మంచి వెయిట్, మంచి పుష్టిగా చైర్కే అందం వచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి కంటిన్యూగా ఏదో నవ్వుతాడు. అంటే నేనేదో ఆయన పొగాకు నవ్వుతాడని, గంజాయి నవ్వుతాడని, లేకపోతే మాణిక్ చంద్ర పాటి పరాకులు నవ్వుతాడని, లేకపోతే కిల్లి నవ్వుతాడని, లేకపోతే యాలికలు నవ్వుతాడని, లవంగ మొక్కలు నవ్వుతాడని చెప్పి అటు డెలిగేషన్ కాదు. ఆయన మొత్తానికి అయితే ఏదో నవ్వుతానే ఉన్నాడు కంటిన్యూగా. అది వీడియో పెట్టలే ఇక్కడ చూడండి, నేను చెప్పి అన్నిటికీ ప్రూఫ్ తో ఇది అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళ వెబ్సైట్ లో తీసిన వీడియో. అవన్నీ చూశాక అనిపించింది అంత గౌరవప్రదమైన పెద్దలు సమంటారు, దాన్ని మేధావులు సమంటారు, ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీలకే ప్రోటోకాల్ ప్రకారం ఎక్కువ ముందు వరుస వాళ్ళకే వేస్తారు. అటువంటి గొప్ప సభలో, అంత డిగ్నిఫైడ్ గా ఉండవలసిన సభలో, అందులోనే చైర్మన్ స్థానంలో ఉండి ఆయన సభ మర్యాద కాపాడాలి, సభ్యుల మర్యాద కాపాడాలి, రాష్ట్ర మర్యాద కాపాడాలి,
అటువంటి చైర్లో కూర్చున్న వ్యక్తి అంత సంస్కారంగా కాకుండా నవ్వుతూ సభ గౌరవ మర్యాదలు తాకట పెట్టినట్టు సభలో మర్యాదలు కించపరిచే విధంగా ఉంది. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయన బాధపడినా సభ గౌరవ మర్యాదలు కాపాడవలసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరు చెప్పలేదు కాబట్టి తెలియదు. అరే అలా చేశారా, చేసి ఉండకూడదు కదా అని చెప్పి తర్వాత బాధపడతాను. ఇంకా చాలా కాలం ఆయనకి టైం ఉంది కాబట్టి అది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి. అది కూడా ఆయనకి ఎంత ధైర్యంగా పరి సభలో చాలా మంది ధైర్యవంతులు చాలా సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు తెలియజేయలేదనే నాకు తెలియదు. కానీ కాకపోతే నేను తెలియజేస్తాను. కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు వాడుకునే కార్లు కానీ వాళ్ళ ఎలయన్సులు కానీ వాళ్ళ జీతాలు కానీ బత్యాలు కానీ అన్నీ కడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారతదేశ ప్రజల యొక్క కష్టార్జితం వాళ్ళు పన్నులు కట్టిన రూపంలో వచ్చిన సొమ్ము కాబట్టి అటువంటి డిగ్నిటీ ఉన్నతను మీరు కాపాడవలసిన వ్యక్తులుగా మిమ్మల్ని అక్కడికి గౌరవప్రదమైన స్థానాల్లోకి ప్రత్యక్షంగా కానీ పరోక్షం కానీ పంపుతాయని కారణమైన వ్యక్తులు కాబట్టి చెప్తానే మాకు హక్కుంది కాబట్టి చెప్పాము. అది మీ ప్రివిలేజెస్కి ఏమైనా భంగం కలిగినా దానికి మీరు ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నా సిద్ధంగానే ఉన్నాను అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామాంధ్ర జయ హింద్.